తాజ్యం పోసినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరే ఇతర ఆర్గనైజేషన్స్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పైన అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి దాని దీని విషయం ఎలా పరిష్కరించాలి మనం అని ఆ రోజు మేము చర్చించుకున్నాం. చర్చించుకున్న సందర్భంలో మనకు సీఎం గారు రమ్మని చెప్పారు కదా, మనం వెళ్తాం సీఎం గారి దగ్గర, దృష్టిలో ఆయన దృష్టిలో పెడతాము, ఆయన ఎలా డిసైడ్ చేస్తే మనం అలా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకున్నాం 25వ తేదీ. కానీ 2-3 రోజులు గ్యాప్ వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే మన కడపకు గవర్నర్ గారు వస్తున్నారని చెప్పేసి 26 అన్నారు, మళ్ళీ 27 అన్నారు, అలా 2-3 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ సాటర్డే సండే వచ్చింది. తర్వాత మేము 2వ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు ఆయన ఇక్కడే ఒకే మాట చెప్పారు, మీరు ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో ఎవరైతే పౌర విమానశాఖ మంత్రిత్వం ఉందో వాళ్ళని కలవండి, మైనార్టీ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ స్మృతి ఇరానీ గారిని కలవండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, తర్వాత మనం ఏం చేయాలనేది మనము ఆలోచిస్తాము, తప్పకుండా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి హాజీలకు అదన భారం పడకుండా మేము చూస్తామని చెప్పేసి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, సార్ మీరు ఒక లెటర్, అఫీషియల్ లెటర్ పెట్టి మెయిల్ చేయండి ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు అని చెప్పడం జరిగింది. ఆయన ఆ లెటర్ను లేఖను కూడా ఇమీడియట్గా 5వ తేదీన ఏదైతే 5వ తేదీన పౌర విమానశాఖ మంత్రిత్వకు మంత్రిత్వ శాఖకు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ స్మృతి ఇరానీ గారికి ఒక లెటర్ను లేఖను రాయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 25 నుంచి 5వ తేదీ మధ్యలో జరిగిపోయింది. లెటర్ ఎప్పుడు వచ్చింది? సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి 6వ తేదీ వచ్చింది. మీరు మొత్తుకోవడం ఎప్పుడు మొదలుపెట్టినారంటే 7వ తేదీ ఉదయం నుంచి మొదలుపెట్టినారు. మేము ముందే కార్యాచరణను సిద్ధం చేశాము. మేము ఎలా చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణను ముందుకు వెళ్ళడానికి మా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరు ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వెంటబెట్టుకొని ఆ మంత్రులతో కలవండి అని చెప్పడం జరిగింది. సో మేము ఢిల్లీలో మంత్రులతో కలిసాము. అక్కడి నుంచే ఒక సందేశాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు, అలాగే మక్కా యాత్రకు వెళ్తున్నటువంటి హజ్ యాత్రికులకు కూడా ఇచ్చాం. వాళ్ళ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. సో మేము ఇమీడియట్గా వచ్చి మన విజయవాడకు చేరుకొని నేను మన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎంత అవుతుంది అన్నాను. సార్ దాదాపు 15 కోట్లు కావచ్చు. ఎంతమంది ఉన్నారు? 1814 మంది ఉన్నారు. ఇమీడియట్గా 15 కోట్ల రూపాయలను బీఆర్ఓ విడుదల చేయండి అని చెప్పేసి ధనంజయ రెడ్డి గారిని చెప్పుకోవడం జరిగింది. ఆయన చకచక కేవలం 4-5 రోజుల్లోనే ఈ 15 కోట్ల రూపాయలు, దాదాపు 14,51,20,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ విడుదలయ్యే ఎప్పుడైతే సీఎం గారు బీఆర్ఓ రెడీ చేయండి, విడుదల చేయండి అని చెప్పిన రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాను మేము వాళ్ళ ఐడీని జనరేట్ చేసి హజ్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా ఏదైతే 80,000 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఆ అమౌంట్ను వాళ్ళ ఖాతాలో నేరుగా వెళ్లేందుకు మేము కూడా మా కార్యాచరణను మొదలుపెట్టి 4-5 రోజుల్లోనే 14,51,20,000 రూపాయలు వారి ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి సాహసం. ఎందుకంటే ఈ ఎయిర్ ఫేర్ అనేది ఈ విమాన ప్రయాణానికి సంబంధించిన అదనపు భారము కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దాదాపు 10 రాష్ట్రాల్లో పెరిగింది. అత్యధికంగా గయా రాష్ట్రం నుంచి 92,000 రూపాయలు పెరిగింది. ముంబైకు ఆనుకొని ఉన్నటువంటి పొరుగునే ఉన్నటువంటి ఔరంగాబాద్లో అయితే 2,250 కిలోమీటర్లు ముంబైకి ఔరంగాబాద్కు, అక్కడ కూడా దాదాపు 80,000 రూపాయల ఈ భారం పడింది అక్కడి నుంచి వెళ్తున్నటువంటి మక్కా యాత్రికులు కూడా. సో ఇది దాదాపు 10 రాష్ట్రాల్లో అధికంగా పడినటువంటి భారం. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇది పడింది. దీన్ని ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మాట్లాడారు, వాళ్ళందరూ గమనించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా మీరు చెప్పారో లేదో మాకు తెలియదు, కానీ మీరు 6వ తేదీ 7వ తేదీ చెప్పారు. మేము 22వ తేదీ డిసైడ్ అయిపోయామన్నమాట, మా ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయిపోయారు. మేము ఇది మైనార్టీల ప్రభుత్వం, మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ 14,51,00,000 రూపాయలు విడుదల చేసి
ఈ హజ్ యాత్రికులకు అన్ని రకాల వసతులను కూడా కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం. ఇకపోతే మనము బెంగళూరులో వెళ్తాం, బెంగళూరులో వెళ్ళినప్పుడు మా ఎవరైతే హాజీల లగేజ్ ఉందో అది హజ్ హౌస్లోనే స్కానింగ్ అయిపోతుంది. కేవలం హ్యాండ్ క్యారీ మాత్రమే హజ్ పిలిగ్రిమ్స్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అదే ఫెసిలిటీని మేము విజయవాడలో కూడా పెట్టాం. అన్ని వసతులతో అంటే